హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ సునీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు శనగకారు పూస ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపిండి 2 కప్స్, టమాటో పేస్ట్ 1/2 కప్, బియ్యపిండి 2 స్పూన్స్, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, బటర్ 1 స్పూన్, వాము 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం ఎలాగో చూద్దాం. శనగపిండి, బియ్యపిండి, కారం, పసుపు, ఉప్పు జల్లించి పెట్టుకున్నాను. మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీనిలో టమాటా పేస్ట్, వాము, బట్టర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని కలిపెట్టుకోవాలి. ఈ పిండిని గట్టిగా కాకుండా లూజ్గా కలిపెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అవుతూ ఉండగా సన్న కారపూస గిద్దె తీసుకొని ఆయిల్ అప్లై చేసి ఈ కలిపెట్టుకున్న పిండిని సిలిండ్రికల్ షేప్లో తీసుకొని వేడైన ఆయిల్లో ఉత్తుకోవాలి. ఈ కారపూసని వెంటనే ఫ్రై అయిపోతుందండి. మామూలు కారపూసలాగా ఎక్కువ టైం పట్టదు. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/3 రెమ్మలు కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉండే కారపూస రెడీ అయిపోయింది. మనకి ఇది స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎలా ఉందండి, నచ్చిందా? ఈ స్నాక్ ఐటెం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.